ఆదికాండము గ్రంథకర్త ఎవరు? ఏ అబ్రహాము, బి ఇస్సాకు, సి మోషే, డి యెహోషువ? సి మోషే. ప్రియులారా, బైబిల్లోని మొదటి 5 పుస్తకాలు మోషే రాశాడని గట్టి నమ్మకం. ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లోనే గట్టి సాక్ష్యాధారాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ నమ్మకంతో ఏకీభవిస్తూ మోషే తన గురించి రాశాడని అన్నాడు. బహుశా క్రీస్తు పూర్వము 1446 నుండి 1406 మధ్య కాలంలో ఈ పుస్తకాన్ని వ్రాసి ఉండవచ్చు. మనష్షే అనే పేరుకు అర్థమేమిటి? ఏ మరచుట, బి విడుచుట, సి చూచుట, డి వినుట. ఏ మరచుట. ప్రియులారా, దేవుడు యోసేపు కష్టాలన్నింటినీ తీర్చి ఐగుప్తు దేశంలో తనను బహుగా హెచ్చించి తన బాధలన్నింటినీ మర్చిపోయేలా చేశాడు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టాడు. యోకెబెదు గర్భవతి అయి కుమారుణ్ణి కని తన కుమారుడు సుందరుడై ఉండుట చూచి ఎన్ని నెలలు వానిని దాచెను? ఏ 2 నెలలు, బి 3 నెలలు, సి 4 నెలలు, డి 5 నెలలు. బి 3 నెలలు. ప్రియులారా, ఐగుప్తురాజు హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయిచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బతకనీయుడని వారితో చెప్తాడు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాడు. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. అటువంటి సమయంలో మోషే జన్మించాడు. మోషే తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్మారు కాబట్టి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు అతన్ని దాచిపెట్టారు. బలమైన నమ్మకం భయాన్ని జయిస్తుంది. తమ పిల్లల విషయంలో పనిచేసే నమ్మకానికి మోషే తల్లిదండ్రులు ఒక ఉదాహరణ. నయోమి అనే పేరుకు అర్థమేమిటి? ఏ చేదు, బి తీపి, సి మధురము, డి కఠినము. సి మధురము. ప్రియులారా, బెత్లహేములో కరువు వచ్చిందని ఎలీమెలెకు నయోమి తన 2 కుమారులు బెత్లహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్లారు. అక్కడ 10 సంవత్సరాలు ఉన్న తర్వాత నయోమి తన భర్తను, తన 2 కుమారులను కోల్పోయింది. దేవుడు తన జనులను దర్శించి వారికి ఆహారం ఇచ్చాడని నయోమి విని మోయాబు దేశమును విడిచి బెత్లహేముకు తిరిగి వచ్చింది. నయోమి బెత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. ప్రియులారా, నయోమి అనే పేరుకు మధురము అని అర్థము, మారా అనే మాటకు చేదు అని అర్థము. నయోమి తన అనుభవాల వల్ల వికృతమైన శోకంతో నిండిపోయింది గనుక ఆమె అలా మాట్లాడింది. అంతేగాని దేవుని పట్ల ఆమెకు కోపము ద్వేషము ఉందని కాదు. నయోమిలో దేవుని పట్ల అలాంటి కోపమే గనక ఉండి ఉంటే ఆమె దేవుణ్ణి తన దేవుణ్ణిగా చేసుకునేందుకు రూతుకు ఇష్టం కలిగి ఉండేది కాదు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా డాష్ ఏ చెప్పకుము, బి ఒప్పకుము, సి వెళ్ళకుము, డి చూడకుము. బి ఒప్పకుము. ప్రియులారా, మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో జాగ్రత్త వహించాలి.
ఎందుకంటే మన స్నేహాలు మన ప్రవర్తనపై ఎంతో ప్రభావాన్ని చూపి అటు మితిలేని మేలుకైనా అంతులేని కీడుకైనా దారితీస్తాయి. మనకు స్నేహితులుగా ఉండతగని వారితో విశ్వాసులమైన మనం స్నేహం చేయడంలో గొప్ప అపాయం ఉంది. గనుక చెడు సహవాసాల వైపు వెళ్లకుండా నీతి ప్రవర్తన గలవారమై మేల్కొని పాపము చేయకుండా జాగ్రత్త పడుదాం. నోవాహు అనే పేరుకు అర్థమేమిటి? ఏ నెమ్మది, బి బలము, సి ధైర్యము, డి సత్యము. ఏ నెమ్మది. ప్రియులారా, నోవాహు తండ్రి పేరు లెమేకు. లెమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కని భూమిని యెహోవ శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోనూ మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. క్రీస్తు యేసునందు దేవునికి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని అన్నది ఎవరు? ఏ పేతురు, బి పౌలు, సి తిమోతి, డి యోహాను. బి పౌలు. ప్రియులారా, పందెపు రంగమందు పరిగెత్తు వారంతా పరిగెత్తుతారు గాని ఒక్కడే బహుమానము పొందుకుంటాడు. అలాగే మనము కూడా బహుమానము పొందునట్లుగా పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు కోసం సేవ చేయడం అనేది పందెంలో పరిగెత్తడం వంటిది. పరిగెత్తిన వారందరికీ బహుమతి లభించదు. పౌలు చెప్తున్న ఈ బహుమతి రక్షణ కాదు. రక్షణ అనేది ఉచితంగా దొరికేది. విశ్వాసులందరికీ ఇది ఉంది. అయితే ఇది క్రీస్తు కోసం మనం చేసిన సేవకు దొరికే ప్రతిఫలం లాంటిది. నమ్మకమైన సేవకు దేవుడిచ్చే బహుమతులు పొందాలంటే అందుకు ఒకటే మార్గం. అది పౌలు వెళ్లిన మార్గం. సువార్త కోసం స్వార్థ త్యాగం, క్రమశిక్షణతో కూడిన జీవితం, తనను తాను పరిత్యజించుకోవడం. తన కోసమే జీవించే వ్యక్తి దేవుని కోసం జీవించడం అసాధ్యం. అయితే దేవుని కోసం జీవించడం అనేది మనుషులకున్న గొప్ప ఆధిక్యత. పాపము చేయు ప్రతివాడు డ్యాష్ను అతిక్రమించును. ఏ మాటను, బి ప్రమాణమును, సి ఆజ్ఞను, డి నియమమును. సి ఆజ్ఞను. ప్రియులారా, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ప్రతి వ్యక్తి అయితే దేవునికి గాని లేదా సైతానుకు గాని చెందినవాడు. మన జీవితాలను దేవుడు ఏలుతూ ఉండకపోతే అపవాది ఏలుతూ ఉంటాడు. అపవాది పనులు పాపం, మరణం. క్రీస్తు తన ప్రజల్లో వీటిని నాశనము చేయడానికి వచ్చాడు. మనుషుల పాపాల కోసం చనిపోయి సజీవంగా లేవడం ద్వారా అలాంటి నాశనానికి, అలాగే సాతాను నాశనం చేయడానికి కూడా పునాది వేశాడు. సుగంధ తైలము కంటే డాష్ మేలు. ఏ మంచి పేరు, బి మంచి మాట, సి మంచి ఊరు, డి మంచి మనసు. ఏ మంచి పేరు. ప్రియులారా, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. కాబట్టి దయను సత్యమును ఎన్నడనూ మిమ్మును విడిచిపోనీయకుడి. వాటిని మీ కంఠభూషణముగా ధరించుకునుడి. మీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుడి. అప్పుడు మీరు దేవుని దృష్టియందు, మానవుల దృష్టియందునూ దయనుంది, మంచివారని అనిపించుకుందురు. దానియేలు దినమునకు ఎన్ని మారులు ప్రార్థించేవాడు? ఏ 2 మారులు, బి 3 మారు, సి 5 మారులు, డి 7 మారులు. బి 3 మారు. ప్రియులారా, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను. గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఆలోచన చేసి తగిన హేతువు కోసం కనిపెడుతున్నారు. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను, ఏ తప్పైనను చేయువాడు కాడు. గనుక దానియేలులో తప్పైనను
లోపమైనను కనుగొనలేకపోయారు. అందుక ఆ మనుష్యులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతని లోపము కనుగొనలేమనుకొని వారు రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేశారు. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునూ ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి దానిమీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచూ ఆయనను స్తుతించుచూ వచ్చెను. అంతట రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి పోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని అందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలుగలేదు.